निन्ना चंद्रबाबु नायडु गारी प्रेस मीट चूसिन तर्वात प्रजलंता कूडा चीत्करिंचुकुंटुन्नारु ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్లీనరీని చూసిన తర్వాత ఎవరైనా కూడా ఈ రాష్ట్రంలో ప్రజాభిమానం ఏ పార్టీకి ఉంది అనేది స్పష్టంగా ప్రజలు అలాగే కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించిన తర్వాత కూడా అది పెయిడ్ ప్లీనరీ అని ఈరోజు ప్రజల్లో ఆయనకి ఎటువంటి ప్రేమ కానీ ప్రజలకి జగన్ అంటే ఇష్టం లేదని సర్వేలో కింద నుంచి పైకి ఆరో స్థానం వచ్చింది అని చెప్పి ఆయన చులకనగా మాట్లాడటం చూస్తుంటే నిజంగా ఆయన చిన్న మెదడు చితికిపోయిందా అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే టాప్ 5 లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉంది అని చెప్పడమే. 10 రోజులు కూడా కాలేదు ముఖ్యమంత్రి మహారాష్ట్రకి ఆయన టాప్ 5 లో ఉన్నారంట. 3 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈ రోజు టాప్ 1 లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రం అట్టడుగులో ఉన్నారని చెప్పడం దీనికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీకి ఎవరైతే స్ట్రాటజీ చూస్తున్నారో రాబిన్సన్ ఆయన సర్వే కంపెనీ సిఎన్ఓఎస్ ద్వారా సర్వే చేయించుకొని దాన్ని ఆంధ్రజ్యోతిలో వేయించుకొని సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప చంద్రబాబు నాయుడు ఆయనకి నేను చెప్పేది ఒకటే, నువ్వు ఎల్లో మీడియాలో గొప్పగా ఉన్నానని చూసుకున్నంత మాత్రాన నువ్వు గొప్పోడు అయిపోవు, ప్రజల్లో నువ్వు గొప్పోడని చెప్పాలి, ప్రజలకి నీ మీద అభిమానం ఉండాలి అన్న విషయాన్ని నువ్వు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడు బోగస్ సర్వేలు చేసుకునే చంద్రబాబు నాయుడిని బోగస్ బాబు అని కూడా ప్రజలు ఈరోజు పిలుస్తున్నారు అంటే ఎల్లో మీడియాలో ఆయన ఏ విధంగా జాకీలు పెట్టి ఎత్తించుకుంటున్నాడో మనం చూస్తున్నాం. ఎంత జాకీ పెట్టి ఎత్తినా తెలుగుదేశం పార్టీ పడుకునిందే కానీ అది లేసే పరిస్థితి లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీతలాగా ఒక ఖురాన్ లాగా ఒక బైబిల్ లాగా గౌరవించి దాన్ని అక్షరాల పాటించాలనుకున్న ముఖ్యమంత్రిని ప్రజలు ఆశీర్వదిస్తారన్న విషయం లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూశారు, బై ఎలక్షన్స్లో చూశారు, నిన్న వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో కూడా చూసిన విషయం తెలుసుకోండి. అంతేగాని రింగులో చిప్పు పెట్టుకొని అంతా జరిగిపోతుందంటే బుర్రలో చిప్పు ఉండాలి, ఆ చిప్పు కాస్త పోయింది. కొడుకు లోకేష్కేమో బై బర్త్ డీఫాల్ట్ చిప్పే లేదు, కాబట్టి వీళ్ళు మాట్లాడే చిప్పు లేని మాటలకి ప్రజలు ఎవరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ మన రాష్ట్రపతి ఎన్నికల్లో క్లియర్ కట్గా అర్థమైంది ఏ విధంగా బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ద్రౌపది ముర్రు గారికి తమ సపోర్ట్ కావాలని అడిగితే జగన్ గారు గౌరవంగా సామాజిక న్యాయం చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గిరిజన మహిళకి అత్యున్నతమైన రాష్ట్రపతి స్థానం ఇస్తుంటే సపోర్ట్ చేసిన దానికి ఏ విధంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు అని మనం చూసాం. కానీ ఆ రోజు ఈవినింగ్ మాతో ద్రౌపది ముర్రు గారు పరిచయ కార్యక్రమం అయిన తర్వాత కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తూ బీజేపీని అమ్మనాభూతులు తిట్టిన చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని నేను కూడా సపోర్ట్ చేస్తాను, మాకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పిన దాఖలాలు ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. అండ్ ద్రౌపది ముర్రు గారు కూడా స్పష్టంగా చెప్పారు, మేము అడగకపోయినా వచ్చి సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని. అంటే ఏ ఎండక గొడుగు పట్టడం, నచ్చినప్పుడేమో నెత్తిన పెట్టుకోవడం, లేకపోతే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం. గతంలో కూడా మోడీ గారిని ఉరితీస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే అని చెప్పిన పెద్ద మనిషి ఆ తర్వాత ఎలా జతకలిసాడో మనం చూసాం. ఆ తర్వాత రాహుల్ గాంధీతో చట్టాపట్టలు వేసుకొని మళ్ళీ మోడీ గారిని బీజేపీని ఏ విధంగా తిట్టాడో మనం చూసాం. ఈరోజు కాంగ్రెస్ క్యాండిడేట్ పెట్టినా కూడా ప్రెసిడెంట్ క్యాండిడేట్కి ఓటు వేయకుండా ఏ విధంగా కిషన్ రెడ్డి గారిని అడుక్కొని అపాయింట్మెంట్ తీసుకొని ద్రౌపది ముర్రు గారికి నేను సపోర్ట్ చేస్తాను నేను సపోర్ట్ చేస్తానని వెనకబడ్డాడో ఆయన రాజకీయంగా దిగజారిపోయాడు. ప్రజల్లో కానీ పార్టీల్లో కానీ ఆయనకి ఎటువంటి వాల్యూ లేదనేది స్పష్టంగా అర్థమైంది. ఇకనైనా కృష్ణారామ అనుకొని ఇంట్లో పడుకుంటే ఈ అవసాన దశలో అయినా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండొచ్చు, అలా కాకుండా పిచ్చి చేష్టలు వస్తే ఖచ్చితంగా కొడాలి నాన్నగారు చెప్పినట్టు మానసిక వైకల్య కేంద్రం చంద్రబాబు నాయుడు పేరు మీద పెట్టి దాంట్లో ఆయన్నే జాయిన్ చేస్తాం. మన మా బూతుల మంత్రి ఇంటి ముందు ఎన్ని గోతులున్నాయో ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ కూడా బయటకు తీసుకొచ్చి వీడియో చూపించింది. సిగ్గనిపించట్లా 5 సార్లు ఎమ్మెల్యే దేనికి తగలేసుకోవటానికి, కనీసం ఇంటి ముందు రోడ్డు పడలేదు కూడా అది కూడా ఆలోచించుకోలేదు.
అంటే ఇన్ని ఇలాగే పరిస్థితి ఉంటే నేనేమంటానంటే రోడ్లు ఎంత అద్వానంగా ఉన్నాయంటే దీనికో పెద్ద ఎలివేషన్. రీసెంట్గా ఏదో ప్రెస్ మీట్లోనో రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన సమీక్షా సమావేశంలోనో ద గ్రేట్ తుగ్లక్ సీఎం గారు ఏమన్నారంటే జూలై 15 కల్లా నేను గుంతలన్నీ పూర్తి చేస్తాను, ఎవడన్నా రోడ్లన్నీ వేస్తానంటాడు ఏ సీఎం అయినా. అలాంటిది పోన్లే, ఏదో గుడ్లో మెల్ల గుంతలన్నీ పూడుస్తాను అన్నాడు. పోనీ గుంతలన్నీ పూడ్ చేస్తారేమో అని చెప్పి చాలా ఆశగా ప్రతి ఒక్కరు కూడా మరి ఎక్సలేటర్ రై 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 అని పెట్టుకుని అడిగి ఉంచుకున్నా రోడ్ల మీద వెళ్ళిపోతాం గుంతలు లేకుండానని. చూస్తే ఈరోజు చూస్తే ఆ గుంతలు పూడ్చుకుని మర్చిపోయాడేమో, మరి లేకపోతే డబ్బులు లేవా, లేకపోతే ఎందుకులే వీళ్ళకి ఇవ్వడం అని ఆలోచించుకున్నాడో, లేకపోతే చేత కాలేదు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏమి జరిగినా గుంతలైతే పోవడం లేదు, ఆ గుంతలు నీళ్ళైతే ఫుల్గా పూడ్చారు. ఇది సిచ్యువేషన్. ఇలాంటి రోడ్ల మీద ఆటోలు వేసుకొని ఆటోలు వెళ్తూ ఉంటే ఎక్కడ ఏ స్పేర్ పార్ట్ ఆటో దూడిపోతుందో తెలియదు, అందులో కూర్చున్న జనాలకి ఏ పార్ట్లు ఇబ్బంది పెడతాయో తెలియదు, ఎక్కడ ఏది ఇరిగిపోతుందో కూడా తెలియకుండా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు ప్రయాణం అంటేనే బిక్కు బిక్కుమని ఇళ్లలోంచి బయటికి రావడానికే భయపడిపోయే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రజలుంటే ఇతగాడు బయటకు వచ్చి వాహనమిత్ర మీద నేను డబ్బులు ఇస్తున్నాను 10,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నానని చెప్పి ఈయన ఊకదంపుడు ప్రసంగాలు ఇస్తుంటే పక్క నుంచి చప్పట్లు కొడుతూ ఉంటారు ఈ వెనకతలను భజన బృందం. పోనీ ఏదో ఇస్తున్నావు కదా రూపాయో పాప ఏదో ఇస్తున్నావు కదా అని ఆలోచించుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్డ్ డ్రైవర్స్, నువ్వు ఇస్తున్న వాహనమిత్ర డ్రైవర్స్కే కదా, అది రిజిస్టర్డ్ డ్రైవర్స్ ఓవరాల్గా 10 లక్షల మందికి పైగా ఉన్నారు. ఓన్లీ రిజిస్టర్డ్ వెహికల్సే 7 లాక్ అబోవ్ ఉన్నాయి. అంటే 10 లక్షల మంది డ్రైవర్లకి ఈరోజు తమరు ఇస్తున్నది ఎంతమందికి రా వాహనమిత్ర అంటే 2,60,000 మందికి ఇస్తున్నాం. మరి మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? మిగతా 6 లక్షల మంది 40,000 మంది పరిస్థితి ఏంటి? ఈరోజు వాళ్ళందరూ నీ దృష్టిలో డ్రైవర్లు కాదా? వాళ్ళందరూ డ్రైవింగ్ రాదా? వాళ్ళెవరికి డ్రైవింగ్ లైసెన్స్ లేవనా నీ ఉద్దేశం? లేకపోతే నీకు ఓటేయలేదని అనుకుంటున్నారా? అంటే సుమారుగా 2,60,000 మంది డ్రైవర్లకి ఇస్తూ అదేదో అందరినీ ఉద్ధరించేస్తున్నట్టుగా కోటేశ్వర రూపాయలు 2 కోట్ల రూపాయలు యాడ్లు వేస్తూ అంత పెద్ద మీటింగులు పెట్టి స్కూల్కి సెలవులు ఇచ్చేసి కూడా జనాల్ని సమీకరించుకునే పొజిషన్లో ఉన్నారంటే మీరు నిజంగా మీరు మీకు సిగ్గనిపించట్లేదేమో కానీ మాకైతే సిగ్గనిపిస్తుంది ఇటువంటి సీఎంలు ఎన్నుకున్నందుకు. అంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే 10,000 రూపాయల సంవత్సరానికి ఒక బిస్కెట్ ఇసిరి అదే సంవత్సరంలో అదే ఆటో డ్రైవర్ల దగ్గర సంవత్సరానికి 1,00,000 రూపాయలు నీ జేబులో వేసుకుంటున్నావంటే ఇది ఎంత ఘరానా మోసం? ఇది ఘరానా మోసం కాదా? ఇది వైట్ కాలర్ డిఫెన్సా? ఇది అంటే అవతలోడికి తెలియకుండా అవతలోడి జేబులో డబ్బులన్నీ లాగేయడం అన్నమాట. అంటే 10,000 రూపాయలు నువ్వు ఇస్తున్నావు కేవలం మెయింటెనెన్స్కి, నీ అదనపు పెట్రోల్ డీజిల్ ధరల వల్ల ఒక ఆటో డ్రైవర్కి పెర్ డే అతనుకున్న ఖర్చులతో పాటు అయ్యే ఖర్చులతో పాటు సుమారుగా 300 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. అది నేను పెట్రోల్ డీజిల్ ధరలు ప్లస్ అతని మెయింటెన్ అంటే ఆటోకి అయ్యే మెయింటెనెన్స్ గురించి మాట్లాడుతున్నాను. 300 రూపాయలు అయితే దగ్గర దగ్గర నెల రోజుల్లో చూసుకుంటే దగ్గర దగ్గర 9,000 రూపాయలు నెలకి. నువ్వు సంవత్సరానికి 10,000 ఇస్తూ వాహన మిత్రులని డబ్బులు ఇచ్చేస్తున్నానని చెప్పి ఏదో ఎలివేషన్లు చేసుకుంటూ ఆర్భాటాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఏదో అంటారు కదా చెప్పేవాడికి వినేవాడు లోకం ఏదో అంటారు కదా, అలా ఉంది ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే. ఇంత దారుణమైన సిచ్యువేషన్స్ ఈరోజు. అంటే మళ్ళీ ఇంకొకటి నేను అందుకే అన్న రెండు ఆస్పెక్ట్లోనే అదనపు ఖర్చని జియో నెంబర్ 27 అని చెప్పే సంగతి తీసుకొచ్చి వాహనం మీద డబ్బులు ఇచ్చాను కాబట్టి జియో నెంబర్ 27 ఆటోమేటిక్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు లైసెన్స్ లేకపోతే 130 రూపాయలు 150 రూపాయలు వేసేవారు అటువంటి వాళ్ళకి, ఒకే లైసెన్స్ ఎక్స్పైర్ అయినా దేనైనా. ఈరోజు 500 ఓవర్లోడ్ అయితే కనుక అంటే ఆటోకి ముగ్గురే ఉండాలట, ఆటోకి ముగ్గురే ఉండాలి. ఈరోజు ఒకసారి రూరల్ ఏరియాలో ఆటోలు ఎలా తిరుగుతున్నాయో చూడండి ఒకసారి. అదే కనుక ఓవర్లోడ్ అయితే ఇంతకుముందు 400 300 ఉండే ఫైన్ ఈరోజు 1,500, అంటే దగ్గర దగ్గర వాళ్ళ మీద 5 రెట్లు భారం ఎక్స్ట్రా వేసి వాళ్ళ దగ్గర పన్నుల రూపాయన రౌడీ మామూలు వసూలు చేస్తున్నారు పోలీసులు అడ్డం పెట్టుకొని. క్లియర్గా ఇది రౌడీ మామూలు పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళ దగ్గర వసూలు చేస్తూ ఉంటే దీనికి మళ్ళీ మళ్ళీ వాహనమిత్ర కింద మేము 10,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి మాట్లాడడం, దీనికి అక్క చెల్లెమ్మలకి కూడా ఏదో జరిగిపోతుంది, ఏదో చాలా న్యాయం జరిగిపోతుంది అన్నట్టుగా దాన్ని కూడా లింకప్ చేసుకోవటం. నేనేమంటానంటే ఇంతకుముందు రోడ్ల పరిస్థితి మీద అప్పటి రోడ్ల మీద ఇప్పటి మంత్రులు నారు వేయటం కూడా రీసెంట్గా ఏదో వీడియోలో చూశాను. మరి నారు దొరకలేదా, నారు పంపించమంటారా ఈరోజు ఇప్పుడున్న మంత్రుల నారు వేయటానికి ఆ బురదలోని? అంటే ఎలాగూ మీకు తీసుకొచ్చి రోడ్లు వేయడం చేత కాదు కాబట్టి కనీసం నారు వేసినా మీ నిరసన ఆ రకంగానైనా ముఖ్యమంత్రి తెలియజెపుతారేమో కనీసం ఆలోచించండి.
ఈ రోడ్ల మీద నేను ఒకటే ఛాలెంజ్ చేసిన, ఇక్కడ ఉన్న మంత్రులు రేపొద్దున మా మీద బయటకు వచ్చే కుక్కలు వైసీపీ కుక్కలు వీటన్నిటి గురించి ఒకటే అడుగుతున్నా. ఏమీ లేదు, శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడ ఒక కిలోమీటర్ 2 కిలోమీటర్లో గోతులు లేకుండా పలన రోడ్డు ఉంది అని చెప్పే దమ్ము కానీ చూపించే ధైర్యం కానీ మీకున్నాయా? మేము రోడ్డు మీదకి వస్తాం, మేము చూపిస్తాం. అవి అంటే ఇంత సిచ్యువేషన్స్లో కూడా ఎక్కడా కూడా ఇవేమీ జరగనట్టుగా ఒక ఎక్కిలి నవ్వు ఒకటి నవ్వుకొని బయటకు వచ్చి వాహనమిత్ర గురించి డబ్బులు ఇస్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా చిత్తశుద్ధి లేదు ఈ ముఖ్యమంత్రికి అన్న సంగతి అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు ఇన్ని ఆస్పెక్ట్స్లో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఎక్కడ ఏమి జరగనట్టుగా ఈరోజు బయటకు వచ్చి ఏరియల్ సర్వేలు చేసుకుంటూ గాల్లో తిరుగుతూ ఇటువంటి చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చే ముఖ్యమంత్రికి ఈరోజు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు వాహనమిత్రులు తీసుకుంటున్న ప్రతి ఆటో డ్రైవర్ మనసులో మాట అదే, ఈరోజు వాహనమిత్ర డబ్బులు వేశారు కదా, రేపటి నుంచి చూడండి ప్రతి రోడ్డు మీద కూడా ప్రతి పీసీ అండ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కూడా ఒక్కొక్క పికెటింగ్ ఉంటుంది కంపల్సరీగా. వాళ్ళందరూ కూడా వసూలు చేసేదానికి రెడీ అయిపోతారు, రౌడీ మామూలు వసూలు చేయడానికి. ఎందుకంటే వీళ్ళకి వాహనమిత్ర ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్ ఎదురు పెంచాలి కదా, మళ్ళీ తిరిగి తీసుకోవాలి కదా డబ్బులన్నీ 10,000 రూపాయలని కూడా అన్న రీతిగా ఈరోజు ఈ ముఖ్యమంత్రి పనిచేయటం. దీనికి ఏంటంటే నేను అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి తెలిసినప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యం వహించడానికి వాళ్ళ సీఎంకి అలాంటి బుర్ర లేదనుకని వాళ్ళు చెప్పుకోలేక బయటకు వచ్చిన తర్వాత దేవస్థానాలను కూడా మర్చిపోయి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకొని అందరూ బాగుండాలని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చంద్రబాబు నామస్మరణే చేస్తున్నారంటే వీళ్ళు ఎంత భయం క్రియేట్ చేస్తారో చంద్రబాబు నాయుడు గారు నాకు నిన్ననే అర్థమైంది. ఎందుకంటే బయటకు వచ్చి కూడా చంద్రబాబు నాయుడు గారు రింగ్లో చిప్పు గురించి బుర్రలో చిప్పు గురించి మాట్లాడుతున్నారంటే అరే చంద్రబాబు నాయుడు గారు బుర్రలో చిప్పు ఉందో మెదడు ఉందో ఆయన విజన్ ఏంటో ప్రపంచం మొత్తం చూశారు ఈరోజు నువ్వు నేను చెప్తే చెల్లిరిపోవడానికి కాదు. అసలు నీ సీఎం మెదడులో గుజ్జుందా? అసలు గుజ్జుంటే ఇలాంటి పనులు ఎవడన్నా చేస్తాడా? ఏమీ లేకుండా తీసుకెళ్ళి వాహనమిత్ర ఇస్తాడా? రోడ్డు వేసాను, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాను, ఇవో వాహనమిత్ర డబ్బులు ఇస్తున్నాను, మీరు బతకండ్రా అని చెప్పాలి గుజ్జున్నవాడు ఎవడైనా? అలాంటిది ఆ మెదడులో గుజ్జు కాస్త మోకాలు జారిపోయి మోకాలు నుంచి జరికాల వరకు జారిపోయిన ఇటువంటి ముఖ్యమంత్రి తాలూకా హయాంలో పనిచేస్తున్న మీ చిప్పులు మీ మెదడులో చిప్పులు ఉన్నాయో లేదో ఒక్కసారి వెరిఫై చేసుకోమని మాత్రం ఆ అన్న మంత్రులకి నేను తెలియజేస్తున్నా. దయచేసి ఈ విషయం మీద ప్రజలకు కూడా అప్పీల్ ఏంటంటే ఇంతకుముందు పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నదన్న వేరియేషన్ చూస్తూనే ఇలాంటి ముఖ్యమంత్రిని ఇలాంటి నాయకుల్ని మన దగ్గరకు వచ్చినప్పుడు నిలదీయాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.